శివ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ నాగార్జున గారు. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అసలు ఆయన ఎవరికి ఇండస్ట్రీలో తెలియదు, బయట జనాలకు తెలియదు. అట్లాంటి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో గోపాల్ రెడ్డి కెమెరామెన్ ఎలా కుదిరింది? యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ అహనా పెళ్ళి అంటే మనం షూటింగ్ చేస్తున్నప్పుడు తను నాతో పాటు రెగ్యులర్గా అసిస్టెంట్గా అనుకోవద్దండి, నేను అబ్జర్వ్ చేస్తానికి మీతో పాటు వస్తూ ఉంటాను అని వస్తూ ఉండేవాడు నాతో. ఓకే. అట్లాగా నాతో ట్రావెల్ అవుతూ ఉండేవాడు. అవుతా ఇట్లాగా నాగార్జున గారు ఒక స్క్రిప్ట్ ఓకే చేశారండి, ఆ సినిమాకి మీరే సినిమా చేయాలి, ఫోటోగ్రఫీ చేయాలి. యాక్చువల్గా నాగార్జున గారు, వెంకట్ గారు, సురేందర్ గారు అతనికి పెద్ద కెమెరామ్యాన్ను పెట్టుకోమని ఆఫర్ ఇచ్చారు. అంటే నాకంటే 3 times రిమెండరేషన్ ఉండే పెద్ద సినిమాటోగ్రాఫర్ను పెట్టుకుంటే నువ్వు ముంబై నుంచి వస్తారా? ఓకే. బాంబే నుంచో లేకపోతే చెన్నై నుంచో. అతను ససేమరా నాకు అసలు ఎవ్వరు వద్దని, నాకు ఈయనే కావాలని. ఓకే. నా మీద ఏ నమ్మకమో ఏంటో తెలియదు కానీ రైట్. సో వాళ్ళు మరీ మరీ చెప్పారు, అయినా కానీ తను నేనే కావాలని పెట్టుకున్నాడు. దానికి న్యాయం చేకూర్చానని ఇప్పుడు ఈ సందర్భంగా రాముకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే తను షాట్లు చెప్తుంటే వీడి దగ్గర విషయం ఉంది, పైకి వస్తాడు అని అనుకున్నారా, లేకపోతే ఏంటి ఇలా చెప్తున్నాడు కామెడీగా అనిపించిందా? లేదు, డెఫినెట్గా అతను ఒక కథ చెప్పేటప్పుడే ఒక సినిమాటోగ్రాఫర్ని ఒక ఇన్స్పైర్ చేసేవాడు. ఆ స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడే నిజంగా నేను ఒక విజువల్గా ఎలాగ ఉండాలి అని అనుకునే అంత గొప్పగా నెరేట్ చేసేవాడు. అతని ఇన్స్పిరేషన్తోనే అలా చేయగలిగా నేను నిజంగా. ఓకే. అంటే యూనిట్లో ఎంతమంది ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఊహించుంటారు? డే కొంతమంది జోకులు వేసుకునే వాళ్ళు ఉండుంటారు డెఫినెట్గా. ఓకే. సిన్సియర్గా సినిమా అయిపోయిన తర్వాత రీరికార్డింగ్కు ముందు చూశాను, చూసి అబౌవ్ యావరేజ్ సినిమా అవుతుందని అనుకున్నాను, తప్పితే ఇంత సూపర్ డూపర్గా ఉంటుందని అనుకోలే. అది రీరికార్డింగ్ అయ్యి ఇళయరాజా గారు రీరికార్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ ఫస్ట్ టైం చూసి ఈ సినిమా నేనే చేశాను అని అంత షాక్ అయిపోయాను. సో అంటే ఆ ఫస్ట్ టైము ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అది టోటల్గా డైరెక్టర్స్ క్రెడిట్. దాంతోపాటు ఇళయరాజా గారు చేసిన రీరికార్డింగు అద్భుతం అన్నమాట. అప్పుడు అనిపించింది నాకు మిగతా క్రాఫ్ట్స్ వల్ల కూడా సినిమా ఇంత ఇంపాక్ట్ ఉంటుందా, ఒక ఎడిటింగ్ వల్ల, ఒక సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల, ఒక మ్యూజిక్ వల్ల. ఫస్ట్ టైం అర్థం చేసుకున్నాను.